టైటిల్ ఈగల్ కదా, ఈగల్ అంటే ఏంటి అసలు? సినిమాకి జస్టిఫికేషన్ ఉందా, టైటిల్ జస్టిఫికేషన్? అండ్ సినిమాలో ఏముంది అంటే ఈగలు దోమలు పక్కన పెడితే భయ్య, బాహుబలి, కేజీఎఫ్ పెద్ద పెద్ద సూపర్ హీరోసే ఆడవాళ్ళ దెబ్బకి సంగనాగిపోయారు. అప్పుడు దాకా మంచి కిల్లర్ లాగున్నాడు, అంటే స్టోరీ మొత్తం చెప్పట్లే జస్ట్ లైన్, ఒక అమ్మాయి వచ్చింది వాడి లైఫ్, అంటే ట్రై చేశాడు, గట్టిగా ట్రై చేశాడు, బట్ ఎలివేషన్స్ ఎక్కువ పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది. కొన్ని పెట్టి గూస్ అంటే ఫస్ట్ ఎలివేషన్కి గూస్ బంప్స్ వచ్చింది, తర్వాత అలవాటు అయ్యే కొద్దీ ఎలివేషన్స్ బోర్ కొట్టేసినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరీలో లైక్ ఇప్పుడు రొటీన్ అయిపోయింది, ఒక యాక్షన్ సీన్, ఒక లవ్ సీన్, ఒక రెండు సాంగ్స్, ఒక ఫైట్స్. అంటే యాజ్ ఎ మూవీ లవర్ ఐ లైక్ ద మూవీ, బట్ జనాల్లోకి ఎక్కిద్దా ఎక్కదా అనేది కొంచెం డౌట్. అండ్ నేను ఈ మాట చెప్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుందో లేదో కూడా నాకు తెలియదు. నాకైతే మూవీ నచ్చింది, బట్ కొంచెం లైక్ ల్యాగ్ అయింది అనిపించింది. మొత్తానికి సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి అసలు? మ్యూజిక్ అంతా బాగానే ఉంది కానీ బీజిఎం కొంచెం విన్నట్లు అనిపించింది ఫస్ట్ హాఫ్లో, అండ్ సెకండ్ హాఫ్లో ఇట్స్ గుడ్. మొత్తానికి 5 రేటింగ్ ఎంత ఇచ్చి సినిమాకి? 3 బయ్యా. చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే సూపర్ సూపర్ బాగానే ఉంది బ్రో. సినిమా just okay, repeated story, same thing again and again, just a little bit of twist and turn, nothing much to see. Okay, thank you. And a cinema land, it's good, thank you. Cinema land, it's good. స్టోరీ అంటే ఉంది కానీ ఏదో ఊరికే ఎలివేషన్లు ఇచ్చాడు అంతే, స్టోరీ పెద్ద ఏం లేదు, రొటీన్ స్టోరీ. మొత్తానికి సినిమా ఏమనిపించింది చూసిన తర్వాత 5 రేటింగ్ ఎంత ఇచ్చారు? 5 నేనైతే